వెల్కమ్ బ్యాక్. ఏపీ ధార్మిక పరిషత్ సభ్యుల సంఖ్యను నలుగురుకు కుదిస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్ట సవరణ ఉందో దాని మీద ఇప్పుడు హైకోర్టు విచారణకు ఆదేశించింది. ధార్మిక పరిషత్ కుదింపు సభ్యులకు సంబంధించి వివరణ ఇవ్వండి అంది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడానికి కూడా నిరాకరించిన పరిస్థితి ఉంది. పబ్లిక్ పిల్లు ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషనర్ తరపున న్యాయవాదిగా పీవీజీ ఉమేష్ చంద్ర దీన్ని వాదిస్తున్నారు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు, హిందూ సాధువులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎందుకు హిందువుల మీద, దేవాలయాల మీద మాత్రమే ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో చొరవ చూపిస్తోంది? 21 మంది అంటే ధార్మిక పరిషత్ అనేది అన్ని దేవాలయాల మీద ఒక నిఘా వ్యవస్థ లాంటిది. అలాంటి నిఘా వ్యవస్థ లేకపోతే ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టే వాళ్ళు ఉండరు. ఈరోజు వీళ్ళందరినీ పక్కకి తప్పించి కొంతమందిని మాత్రమే అక్కడ నియమించడం అనేది ఏ కుట్రలో భాగము? దీనివల్ల ఆలయాలకి రాబోయే కాలంలో పెనుముప్పే పొంచి ఉంది అనేది సాధువులు భయపడుతున్న పరిస్థితి. కోర్టు అయితే దీని విచారణకు స్వీకరించింది. మరో 4 వారాల్లో దీనికి సంబంధించి పిటిషన్ విచారణకి ఆదేశించాల్సిందిగా, అదేవిధంగా ప్రభుత్వానికి హైకోర్టు వివరాలు ఇవ్వాలి అని కూడా ఆదేశించిన పరిస్థితుల్లో అసలు ఏంటి దీన్ని కుదించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? 21 మంది సభ్యులు కనుక సాధు పరిషత్తులో ఉంటే ఏం చేస్తూ ఉంటారు, అసలు వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. సాధు పరిషత్ చైర్మన్గా, రాష్ట్ర కమిటీ చైర్మన్గా ఉన్నారు శ్రీనివాసానంద స్వామి. ఎన్నో సందర్భాల్లో హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్న ఎన్నో సందర్భాల్లో ఆయన ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. స్వామి నమస్తే అండి. నమస్తే స్వామి శ్రీనివాసానంద స్వామి. మొత్తానికి ఇప్పుడు ఇది కోర్టు స్వీకరించింది అంటే ఎలా చూడాలి? అసలు ఈ పరిషత్ ధార్మిక పరిషత్తులో 21 మంది సభ్యులు అనేది ఎంతకాలం నుంచి కొనసాగుతుంది స్వామి? ఇది మన చాలా మంచి చర్చా కార్యక్రమాన్ని చేపట్టారమ్మా, మహా న్యూస్. మన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మన దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉందమ్మా, 1987 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ దేవాదాయ చట్టంలో స్పష్టంగా ఈ ధార్మిక పరిషత్ అనేది ఉండాలని, అలాగే ఈ ధార్మిక పరిషత్తు సూచనలు సలహాల ద్వారా 21 మంది సభ్యులు ఏదైతే ఉన్నారో, ఈ సభ్యుల్లో ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటూ, అలాగే ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ ధార్మిక పరిషత్కి సెక్రటరీగా ఉంటారు, అలాగే టీటీడీ ఎవరైతే ఈఓ ఉంటారో వారు ఒక సభ్యులుగా ఉంటారు, అలాగే ఒక 3 స్వామీజీలు ఇందులో ఉండాలి, అలాగే రాష్ట్రంలో హిందూ ధర్మం కోసం ఎవరెవరైతే పనిచేస్తున్నారో అటువంటి ధార్మిక సంఘాల నుండి మిగతా సభ్యులను తీసుకొని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఆలయాల్లో ఏ కార్యక్రమం చేసినా, అది ఆలయ నిర్మాణం కావచ్చు, పునర్నిర్మాణం కావచ్చు, అలాగే దైవ కార్యాలు కావచ్చు, యజ్ఞయాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యం కావచ్చు, అక్కడ ఉండేటువంటి వసతులు కావచ్చు, అన్నీ కూడా ధార్మిక పరిషత్తు అంగీకారంతోనే అవి దేవాదాయ శాఖ అనుమతులు జారీ చేయాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక తీర్పు కూడా ఇచ్చిందమ్మా. ఆంధ్రప్రదేశ్లో అంటే దేశంలో ఉండేటువంటి ఏవైతే దేవాదాయ పరిధిలో ఉన్నాయో ఈ ఆలయాల్లో రాజ్యాంగంలో 25, 26 అధికరణ ఏదైతే మత స్వేచ్ఛ, మత సామరస్యమైనటువంటి విషయాలు ఉన్నాయో, ముఖ్యంగా హిందూ దేవాలయాల విషయంలో కేవలంగా దేవాదాయ శాఖ కస్టోడియన్ మాత్రమే, అంటే సంరక్షకులు, అంటే వారి బాగోగులు చూసే పరిస్థితి తప్ప ఆలయాల మీద పెద్దరేకం అనేది వాటి బాగోగులు చూసేదంతా కూడా ధార్మిక పరిషత్ మాత్రమే. అంటే ఇప్పటి వరకు ధార్మిక పరిషత్ ఏ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేది? ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీ ఆలయంలో కొన్ని నిధులు, ఇప్పుడు మొన్న ఏదో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు, 1 కోటి రూపాయల టికెట్ అని తీసుకొచ్చారు. ఇలాంటి విషయంలో ధార్మిక పరిషత్కి ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు అని చెప్పే రైట్ ఉంటుందా? అవునమ్మా, ధార్మిక పరిషత్తు తాలూకు అంగీకారం లేనిదే. మీరు ఏదైతే చెప్పారో, ఇది ఒక నిఘా సంస్థ లాంటిది. దాన్ని ఆ ధార్మిక పరిషత్తు పరిధి దాటి వెళ్ళడానికి ప్రభుత్వానికి కానీ దేవాదాయ శాఖ కానీ అసలు ఎక్కడ అధికారం లేదు. అసలు దేవాదాయ శాఖే ధార్మిక పరిషత్తు కనుసన్నల్లో నడవాలి, దేవాదాయ శాఖ అంతా కూడా, అధికారులు అందరూ కూడా. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2001లో ఈ ధార్మిక పరిషత్తును ఒక జీవో తెచ్చి రద్దు చేసేసి, 4 సభ్యులు వారికి నచ్చిన వారిని ఈ ధార్మిక పరిషత్తును కుదించేసి, ఈరోజు ఆలయాల్లో అనేక పథకాలకి, ఒకసారి మనం ఈ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలమ్మ, జీవో నెంబర్ 733-8-9-2020లో తీసుకొచ్చారమ్మా. ఈ జీవో వైఎస్ఆర్ ఆసరా కింద 14,99,00,000 రూపాయలు మన దేవాదాయ శాఖ ధనాన్ని వాళ్ళేమో మళ్లించేశారమ్మా. ఇది 733 స్వామి, 14,99,00,000 రూపాయలు.
అలాగే జీవో నెంబర్ 18 అమ్మా, ఇది 6/1/2020 తీసుకొచ్చారమ్మా. ఇది అమ్మఒడికి తరలించారమ్మా 24,24,75,000 రూపాయలు. ఇది కూడా దేవాదాయ భక్తులు ఇచ్చిన సొమ్ము, దేవాదాయ భక్తుల తాలూకు హిందువుల ధనం. అలాగే జీవో 593 అమ్మా, ఇది 27/2020 ఈ జీవో కూడా తీసుకొచ్చారమ్మా. జగనన్న దీవెనకి తరలించారు ఈ ధనాన్ని 2,25,00,000 రూపాయలు. చూడండి ఎంత దారుణం. అలాగే జీవో 441, ఇది 5/5/2020 తీసుకొచ్చారమ్మా. 2,25,00,000 రూపాయలు ఇది కూడా జగనన్న దీవెనకి ఇది కూడా తరలించడం జరిగిందమ్మా. అలాగే జీవో 145 అమ్మా, 17/1/20 తీసుకొచ్చారమ్మా జీవో. ఇది అమ్మఒడికి 2,16,90,000 రూపాయలు దేవాదాయ శాఖ ధనాన్ని తరలించారమ్మా. అలాగే జీవో 870, ఇది 9/11/20 తీసుకొచ్చారమ్మా 2020లో. ఇది జగనన్న చేదోడికి తరలించాడు ఇది. ఇది 7,50,00,000 రూపాయలు. చూడండి ఎంత దారుణం. అలాగే జీవో 630, ఇది 18/8/20 తీసుకొచ్చారమ్మా. ఇది వైఎస్ఆర్ పెన్షన్ స్కీము, పెన్షన్ కానుకకి 17,55,000 రూపాయలు తరలించారు. అలాగే జీవో 522, ఇది 14/6/2020 వైఎస్ఆర్ నేస్తానికి తరలించారమ్మా. ఇది 1,20,00,000 రూపాయలు. చూడండి. అలాగే జీవో నెంబరు 487, ఇది 1/6/20 తీసుకొచ్చారమ్మా. వాహనమిత్రకి, జగనన్న వాహనమిత్ర ఉన్నాయి కదమ్మా, దానికి 56,80,000 రూపాయలు తరలించడం జరిగిందమ్మా. అదే జీవోలో మళ్ళీ కూడా వాహనమిత్రకి 56,00,000 మళ్ళీ 50,000 రూపాయలు అదే రోజు సాయంత్రం కూడా మళ్ళీ మన దేవాదాయ శాఖ. మొత్తం ఎన్ని జీవోలు వచ్చినాయి స్వామి? ఒక 10 జీవోలు అమ్మా, దాదాపుగా ఒక 14/24, మొత్తం దాదాపుగా ఒక 70 కోట్లు కనబడుతుంది ఇక్కడ. 70 కోట్ల రూపాయలు అంటే ఇది కాకుండా టీటీడీ వాళ్ళేమో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో రోడ్లు వేస్తున్నామని వాళ్ళు దాదాపు ఒక 50 కోట్ల రూపాయల పైనే వాళ్ళు రోడ్లు వేయడం ఏంటమ్మా, ప్రభుత్వం దేనికి అంటే భక్తులు ఇచ్చిన హుండీలో వేసినటువంటి కానుకలు మీరు భక్తుల సౌకర్యానికి వినియోగించాలి. లేదంటే ఈ దేవాలయం నుంచి ఇది తీసుకొని ఆ కార్యక్రమాలకు వినియోగించాలి, ధర్మ పరిరక్షణకు ఉపయోగించాలి, హిందుత్వ పరిరక్షణకు ఉపయోగించాలి. లేదంటే చదివించుతున్నాం ఈ డబ్బు ద్వారానే చేస్తున్నాం అనే చేయాలి. కానీ ఇది గవర్నమెంట్ ఇస్తున్న పథకాల ద్వారా, అంటే భక్తులు ఇచ్చింది ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ కానుకలుగా ఇస్తుంది. అవునమ్మా. అంటే మరి ఇన్ని రోజుల పాటు ఇన్ని జీవోలు వచ్చి ఇంత దాదాపుగా 120 కోట్ల హిందువుల ధనం ఈ రోజు తరలిస్తుంటే మరి ఎందుకు ఇప్పటి వరకు తెర మీదకి రాలేదు? చాలా అదే బాధాకరం అమ్మా. మన మహాన్యూస్ ద్వారా ఈ రోజైనా హిందువులందరికీ తెలియాలని మా ఆకాంక్ష. మరి ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఈ రోజు 4 సభ్యులతో కుదించేసి, ఈరోజు మీరు చెప్పేటట్టుగా ఈ 4 సభ్యులు ఒక నిర్ణయం తీసుకొని ధార్మిక పరిషత్ అని చెప్పి తిరుపతిలో 1.5 కోటి టికెట్ పెట్టారు. అలాగే శుక్రవారం నాడు అయితే ఈ 4 వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి, ఎండోర్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈఓ, మరొక సభ్యులు, వారు నచ్చిన సభ్యులు ఎవరు వేసుకున్నారు. ఇప్పుడు జీవోలు కూడా బయటికి పెట్టడం లేదు. ఇంతకుముందు స్పష్టంగా నెట్లో పెట్టేవారు జీవోలు, ఈ మధ్య జీవోలు పెట్టడం మానేసారు. ఇవన్నీ అందరికీ తెలుస్తున్నాయి అనేటువంటి ఆలోచనతో ఈ జీవోలన్నీ గుప్తంగా చేసేసి బయటికి రానివ్వటం లేదు. అసలు దేవాలయాల్లో ఏం జరుగుతుంది, దేవాదాయ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేకుండా చేసేసారు. ఇంతటి దారుణానికి ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బరితెగించలేదమ్మా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా హిందూ పరిషత్ ఉండే, అప్పుడు కూడా ఇది దేవాదాయ శాఖ, ధార్మిక పరిషత్తు. ఈ ధార్మిక పరిషత్తే అన్ని కార్యక్రమాలు, కళ్యాణాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆ ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, భక్తులు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం దేవాలయాల ద్వారా వస్తున్నటువంటి వార్షిక ఆదాయాన్ని హిందూ కార్యక్రమాలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ పూర్తి పర్యవేక్షణ ఈ ధార్మిక పరిషత్తు. కాబట్టి వీళ్ళకి చెప్పినటువంటి వీళ్ళ ఆటలు సాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి నచ్చిన విధంగా ఆలయాల్ని దోచుకోవాలన్నా ఈ ధనాన్ని ఈరోజు పాస్టర్లకు కూడా మౌలీలకి జీతాలు ఇస్తున్నారు, అంటే ఒక వారికి బడ్జెట్లో కేటాయిస్తున్నారు. అలాగే చర్చిల నిర్మాణానికి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం దేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒక ప్రత్యేకంగా వారికి ఏమో నిర్మాణాల కోసం వాళ్ళు పిలుస్తూ ఉన్నారు టెండర్లకి. ఎక్కడైనా ఉన్నదమ్మా ఒక ప్రభుత్వం చర్చి నిర్మాణానికి టెండర్లు పిలవడం అంటే దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు.
ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సరే మరి హిందూ ఆలయాలు పడిపోతున్నాయి కదా. సరే అంటే మతం మీద ఇష్టం ఉంటే ఉండొచ్చు స్వామి, మరో మతం మీద ఈ స్థాయిలో ఇలా అంటే కుదించేయడం, ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేయడం, ఆ నిధులు తీసుకోవడం, తరలించడం, అవునమ్మా ఇది ఎక్కడది అంటే? ఇది చాలా ద్వేషంతో కూడినటువంటి చర్య అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్ని మతాలకి ముఖ్యమంత్రి, అది ఆయన మర్చిపోయారు. ఆయన మరి దేవాదాయ శాఖ మంత్రి కూడా దేవాలయాలు కాపాడవలసిన బాధ్యత దేవాదాయ శాఖ మంత్రికి ఉన్నది. ఆయనేమో ఇది విడిచిపెట్టేసి దర్గాలకి శంకుస్థాపన వెళ్తున్నారు. ఆయన చైర్మన్ కదా ఈ ధార్మిక పరిషత్, చైర్మన్ చైర్మన్ దృష్టిలో లేకుండా ఆ సభ్యులు నిర్ణయాలు లేకుండా జరగవు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మహాభక్తుడు అంటారు, ఉద్దిదేనమ్మా ఆయనే మహాభక్తుడు అనుకుంటున్నారు. బొట్టు పెట్టినంత మాత్రం చేత అందరూ భక్తులు కాదు. దేవుడు అంటే పెద్దలు చెప్తుంటారు ఊరు సొమ్ము రామ భజన అని. కాబట్టి ఈ దేవాదాయ శాఖ మంత్రి ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఆయన చూస్తూ ఊరుకున్నారు. ఈరోజు చాలా వందల ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు సింహాచల దేవస్థానం నుండి రాష్ట్రంలో అన్ని ఆలయాలు కైంకర్యాలు జరగక ఆలయ భూములు దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. మరి దేవాదాయ శాఖ మంత్రి ఇంకా ఇలాంటి నిధుల్ని పురాతన దేవాలయాలకో, లేదంటే ఇంకా దీపాలకి, లేదంటే అక్కడ పూజారులు లేక నోచుకొని దేవాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి తరలించినా పర్లేదు, లేదంటే ఇంకేదైనా మంచి కార్యక్రమం ఈ ఆలయం ద్వారా వచ్చిన నిధులతో చేస్తున్నాము అని కనీసం చెప్పుకోకుండా ఇదంతా జగన్, మీరు చెప్పిన జగనన్న దీవెన, జగనన్న ఖాతా, మొత్తం జగనన్న ఖాతాలు. ఈరోజు సర్వ దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు అందరూ కూడా జగనన్న ద్వారా ఇది పంపిస్తున్న ఇదైతే మాత్రం మరి చాలా ఘోరంగా ఉంది. పిటిషనర్ ఉన్నారండి శ్రీనివాస్ గారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు ఈ దీనికి సంబంధించి, పిటిషనర్ ఆయనే. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, మీరు అనేక సందర్భాల్లో ఇలాంటి విఘాతం కలిగిన అనేక సందర్భాల్లో మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, బట్ ఇది ఎవరికి కూడా తెలియకుండా ఇప్పటికీ బయటకు రాలేదు. 21 మంది సభ్యులు ఉంటే నలుగురికి కుదించేసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు జరిపేసి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, దేవాలయాలు మా కనుసన్నల్లోనే నడవాలి అని ఒక ప్రభుత్వ చర్యని నిజంగా ఈ రోజు వరకు కోర్టు స్పందించే వరకు, మీలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు స్పందించే వరకు, లేదంటే శ్రీనివాస ఆనంద స్వామి లాంటి వాళ్ళు మాట్లాడే వరకు బయటకు రాకపోవడం ఘోరం. ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది, మీరు ఎలా గమనించారు? ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి దేవాలయాలు, గుడులు, ఆశ్రమాలు, మఠాలు మీద దాడులు, కొన్ని అసాంఘిక శక్తులు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాము. వీటన్నిటిలో ముఖ్యంగా సింహాచలం పంచగ్రామాలు కానీ, అలానే కడప డిస్టిక్ట్ లో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం అంశంలో కానీ ప్రభుత్వ జోక్యము అతి శోచనీయం అండ్ బాధాకరం. అనేకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు, ముఖ్యంగా లక్ష్మేంద్ర యతీంద్రులు వర్సెస్ సుప్రీంకోర్టు తీర్పులో కానీ, అలానే లక్ష్మీ సిరూరు మఠం ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి సిరూరు మఠం కేసులో కానీ, అనేకమైనటువంటి మిగతా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకి తీవ్రమైనటువంటి వ్యతిరేకతగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, దీని గురించి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. మన హిందూ మత సంస్థలు, హిందూ మత ఆచారాలు, ధ్యాన మందిరాలు, ప్రార్థనా మందిరాలు వీటన్నిటికీ కూడా రాజ్యాంగం స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఈ రాజ్యాంగ కల్పించినటువంటి స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడిచేలాగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి సవరణ ఉన్నది కావున దానిని రద్దుపరచవలసిందిగా సుప్రీంకోర్టును కోరడం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కోరడం జరిగింది. గతంలో కూడా అనేకమైనటువంటి కేసుల్లో వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా హిందూ మత సంస్థలు రాజ్యాంగానికి అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తితోటి నడవాలి అని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 29న కర్ణాటక హైకోర్టు కూడా ఉడిపి సిరూర్ మఠ కేసులో ప్రభుత్వాలకు లేదా కోర్టులకు
వేల సంవత్సరాలు వందల సంవత్సరాల చరిత్ర సాంప్రదాయాలు కలిగినటువంటి మఠాలలో జోక్యం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి హక్కు లేదనియు, వారి వారసులను వారే నిర్ణయం తీసుకుంటారనియు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలాంటి తీర్పులన్నింటికి కూడా ఆంధ్రప్రదేశ్ చట్టము వ్యతిరేకంగా ఉన్నది కావున దీని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాసానంద స్వామి, నిజంగా అంటే ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఇలాంటి జోలికి, అంటే ఇలాంటి సంస్థలకు అసలు ఎవరు వెళ్ళకూడదు. ఇప్పటికిప్పుడే వీళ్ళని పక్కకు జరిపేసేసి, అంటే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అనేది అయితే చర్య చాలా స్పష్టంగా ఇందులో కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ కోర్టు ఉడిపి విషయంలో ఎలా అయితే కోర్టు ముట్టుకాయలు వేసిందని శ్రీనివాస్ గారు చెప్తున్నారో, అదేవిధంగా ఇందులో ఏమైనా చొరవ తీసుకొని మళ్ళీ 21 మంది సభ్యులు వస్తే ఈ మధ్య కాలంలో ఈ నలుగురు తీసుకున్న నిర్ణయాలన్నీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? తప్పనిసరిగా అమ్మా. కోర్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోర్టులు మాత్రమే ఈ ధర్మాన్ని బతికించే పరిస్థితి ఉందమ్మా. ఒక వినాయక చవితి చేసుకోవాలన్నా కూడా కోర్టు తీర్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో హిందువులు చేసుకోలేని దుస్థితమ్మా. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ ధార్మిక పరిషత్తు ప్రభుత్వం కుదించినటువంటి 4 సభ్యులతో తీసుకున్న నిర్ణయాలన్నీ మీరు చెప్పేటట్టుగా వెనక్కి వెళ్ళిపోతాయి. తప్పనిసరిగా మేము ఆశాభావంతో ఉన్నాం కోర్టులైనా న్యాయం చేస్తాయని. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఆలయాలు విగ్రహాలు కూలిపోతుంటే ఒక్క విగ్రహాన్ని కూడా దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పునర్నిర్మాణం చేయలే. ఒక రామతీర్థంలో ఏదో అప్పటికప్పుడు నా విగ్రహం తెచ్చి పెట్టారు, కానీ ఆ దోషుల్ని అయితే ఇంతవరకు పట్టుకోలేదు. అంటే ఇన్ని ఆలయాల మీద దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం మాట్లాడకపోవడం, ఏదో పిచ్చి వాళ్ళు చేస్తున్నారు, మధ్యస్థ మిద్దె వాళ్ళు చేస్తున్నారని ఒక హిడెన్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నేను నికార్సైన క్రైస్తవు. అంటే ఇంతమంది పిచ్చివాళ్ళు ఒకసారి ఎలా పుట్టుకొచ్చారు చూడండి. ఎంత అంటే హిందూ సమాజాన్ని అన్ని చోట్ల ప్రతి ఆలయం మీద ఏదో ఒక దాడి చేయడానికి ఇంతమంది పిచ్చివాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? మరి అక్కడ ఏ జెరూసలేం నుంచి వస్తున్నారో, లేకపోతే ఇతర దేశాల నుంచి పిచ్చివాళ్ళు వస్తున్నారో. ఈ ప్రభుత్వం ఏమో ఒక హిడెన్ ఎజెండాతో ముందుకు వెళ్తుందమ్మా. కేవలంగా హిందూ ధర్మాన్ని రానున్న 2 సంవత్సరాల్లో కూడా సమూలంగా నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం పోలీసు యంత్రాంగానికి తెలుసమ్మా. ఎందుకంటే పోలీసు యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారతదేశంలోనే ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశారు. లేకపోతే సంవత్సరాలే ఒక ఏదైనా పక్క రాష్ట్రాల్లో ఏదైనా ఆలయాల మీద దుర్ఘటనలు జరిగితే, మన తెలంగాణలో చూసుకోండి, వెంటనే 15 రోజుల్లో దోషులు పట్టుకుంటే సంవత్సరాలు అయిపోతున్నా కూడా రథాన్ని దగ్ధం చేసిన వాడు ఎవడో పట్టుకోరు, రాముడి శిరస ఖండించిన వారు ఎవరో చూపించరు. అంటే పోలీసులు తెలిసి కూడా ప్రభుత్వం ఒత్తిడి చేత వ్యవస్థని నిర్వీర్యం చేసేసే పరిస్థితి అమ్మా. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేశారు. కాబట్టి హిందువులకు అస్సలు ఈ నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద. ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందో, మొత్తం 13 జిల్లాల్లో కూడా అన్ని ఆలయాలు, ప్రధానమైన ఆలయాల్ని టార్గెట్ చేయడం జరిగింది. దీని వెనక మేము పదే పదే మన మహాన్యూస్లో కూడా చెప్పాం, దీని వెనక ఒక పెద్ద ఇంటర్నేషనల్ కుట్ర ఉన్నది, ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నది, దీన్ని ఛేదించండి. రాష్ట్రంలో అన్ని ఆలయాలు కూడా ఈ వ్యవస్థ అంటే ఏదైతే ఈ వీళ్ళు దొండగలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చేస్తున్న కార్యక్రమం అని చెప్పినా కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వానికి తెలిసే ఆ దోషులను బయటపెట్టడం లేదు. ఒకవేళ దోషులు అనేటప్పుడు వెంటనే చూపించాలి కదా. మేము హిందువులను గౌరవిస్తున్నాం అనేటప్పుడు హిందువులకి ఒక్క దోషినైనా పట్టుకొని శిక్షించాలి. స్వామి, ఇక్కడ శ్రీకాకుళంలో ఇది రామతీర్థంలో రాముడి శిరస్సు పట్టుకొని ఆ పూజారి ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పటికీ కూడా హిందువులే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా మనోభావాలు, అంటే తాను నమ్మిన దేవుడు శిరశ్చేదనం చేయడం అంటే అంత సామాన్య విషయం కాదు. అదే ఇంకెక్కడన్నా జరిగితే అది వేరే రకంగా ఉండేదేమో అనిపిస్తుంది. కానీ ఇంత ఘాతుకం జరుగుతుంటే దేవుళ్ళ మీద ఎందుకు పగ? అంటే హిందూ ధర్మాన్ని త్రుంచేయాలి లేదంటే లేకుండా చేయాలి అనుకుంటే, హిందూ మతం లేకుండా చేయాలనుకుంటే దేవుళ్ళను కొట్టినంత మాత్రాన అది జరుగుతుందా? అవునమ్మా, హిందూ మనోభావాల్ని గాయపరుస్తూ ఉన్నారమ్మా. రెండవది, హిందువులు అందరూ కూడా సెంటిమెంట్ని చాలా వమ్ము చేస్తూ ఉన్నారమ్మా. ఇప్పటికే చాలా ప్రార్థన ఇతర మతాల ప్రార్థనా మందిరాల్లో దేవుడికి, రాముడికి శక్తి ఉంటే తన శిరసు ఖండిస్తే రాముడు ఏం చేశాడు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు వెండి సింహాలు పట్టుకుపోతే అమ్మవారు ఏం చేసింది, అలాగే నరసింహస్వామి అంటే ఉగ్రస్వామి కదా, ఒక నరసింహుడు కదా, ఆయన 65 సంవత్సరాలు సేవలో ఉండే రథం దగ్ధమైపోతే ఆయన ఏం ఎవరిని శిక్షించాడు? అంటే ఒక అపనమ్మకాన్ని హిందువులు పైన రుద్దుతున్నారు. అవును, నిజంగానే. అంటే వీళ్ళు శిక్ష జరగలేదు కదా, చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు కదా అనేది ఇప్పుడు తెర మీదకి వస్తే ఏం చెప్తుంది అండి? హిందూ ధర్మం ఏం చెప్తుంది దీనికి? అది హిందూ ధర్మం కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన. అంటే ఎవరు చేసినటువంటి కర్మలు
దుష్కర్మలు వాళ్ళని వెంటాడుతాయి. దైవము శిక్షించాల్సిన పరిస్థితిలో తప్పనిసరిగా శిక్షిస్తాడు భగవంతుడు. ఇంతకు పూర్వం ఈ దేశం పైన మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, ఔరంగజేబు ఎంతోమంది పాలకులు, దుండగలు, మూర్ఖులు ఈ దేశం మీద దాడులు చేశారు, మన ఆలయాలు ఛిద్రం చేశారు, హిందూ ధర్మాన్ని నాశనం చేశారు. అయినా హిందూ ధర్మం బ్రతికి పట్టకట్టగలిగింది, వాళ్ళు మాత్రం నాశనం అయిపోయారు. కాబట్టి మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటంటే, మీరు హిందుత్వం పైన విషయాన్ని కక్కవద్దు. హిందూ ధర్మాన్ని ఎందుకు ఇంత అభాసుపాలు చేస్తున్నారు, హిందూ దేవాలయాలు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు, ఒక్కరినైనా పట్టుకోరా. పోనీ 300 దాదాపుగా 500 సంఘటనలు జరిగాయమ్మా, 200 ఆలయాల మీద దాడులు జరిగాయి, మరి ఒక్కరినైనా పట్టుకోవాలి కదా. అంటే ఏమిటమ్మా నాటకాలు, ఎన్నాళ్ళు నాటకాలు ఆడతారమ్మా? ఏం 151 సీట్లు వచ్చాయంటే హిందువులు ఓట్లు వేయలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే హిందువులతో ఆటలాడతారా? హిందువులు మధ్య సిమ్మితం లేని వాళ్ళుగా, పిచ్చి వాళ్ళుగా హిందువులు చేయడానిక మీ తాలూకా ఇవన్నీ కూడా, మీ వ్యూహం అంతా కూడా. ఇందులో మంత్రులు ఉన్నారు అనేక మంది, ఇప్పుడు 151 మందిలో మెజారిటీ ఆఫ్ ద వీళ్ళంతా కూడా హిందువులే ఉన్నారు. అంతే కదా, ఎందుకు అంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతినట్లేదా? అది అందులోనే ఉండి మా మతానికి ఇదిలాంటి విఘాతం జరుగుతోంది, కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది, ఎందుకంటే మేజర్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అని అడిగే పరిస్థితిలో లేరంటారా? లేదమ్మా, వీళ్ళు దౌర్భాగ్యులమ్మా. ఈ మంత్రులు అందరూ కూడా వాళ్ళకి పదవులే తప్ప, ఈ ధర్మం ఉంటే మనం వచ్చాము, ఈ ధర్మం పదిలంగా నిలబెట్టాలి, గత పూర్వీకులు ప్రాణ త్యాగాలు చేసి ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఇవ్వబట్టే ఈరోజు మనకి పదవులు వచ్చాయి అనేటువంటి ఆలోచన కనీసం కూడా, విచక్షణ కూడా లేదమ్మా. వీళ్ళకి పదవులే, జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడమే వీళ్ళ వంతుగా మారింది తప్ప, వాళ్ళ కల్లెదుడుగా ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఆ పూసపాటి వంశస్థులు ఎన్నో ఆలయాలు కట్టి హిందూ సమాజానికి ఇచ్చారు. ఒక్క ఆలయాన్ని కూడా వాళ్ళు ఉంచుకోలే. సింహాచల దేవస్థానంతో పాటుగా 105 ఆలయాలు హిందూ సమాజానికి వారు దానం చేశారు. అటువంటి ఆయన గౌరవించి ఒక కొబ్బరికాయ ఆయనతో కొట్టిస్తే దేవాదాయ శాఖ మంత్రికి, అక్కడ విజయనగరంలో బొత్స సత్యనారాయణకి ఏం పోయిందమ్మా? దేవాదాయ శాఖ అధికారులకి పెద్ద ఆయన వచ్చారు, ఒక కొబ్బరికాయ కొట్టించి సంతోషం అండి మీరు వచ్చినందుకు, మీరు అనువంశిక ధర్మకర్త, ఈ ఆలయానికి ధర్మకర్త మీరు, ఆయన కనీసం గౌరవం ఇవ్వాలి కదా. మరి ఆయనతో దుర్భాషలాడి పరుషంగా మాట్లాడి ఆయన గెంటేసే పరిస్థితికి అసలు అందులో ఆయన పేరే లేకుండా అంతే కదమ్మా. ఎందుకు అనువంశిక ధర్మకర్తలను కూడా పక్కకు జరిపేయడం అంటే ఈ అనువంశిక ధర్మకర్తలు అనే ఒక విధానం ఉంటుంది, వాళ్ళని గౌరవించుకోవాలి అనేది తెలియకపోవడమా? తెలియకపోవడం లేదు, అన్నీ తెలిసే చేస్తున్నారమ్మా. రావణుడికి చేస్తున్న తప్పు అని తెలియక కదమ్మా, రావణ ఆయన బ్రహ్మ. అలాగే వీళ్ళ ప్రభుత్వానికి కూడా చాలా జ్ఞానులు అందరూ ఉన్నారు, తెలిసే చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని మంట కలిపితే అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళకి గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో వస్తుంది కానీ రేపు ఇదే హిందువులు కనుక తిరగబడితే పరిస్థితి మారిపోతుంది. వాళ్ళది గమనించడం లేదు. అంటే రేపు మేము అవసరమైతే మళ్ళీ అధికారాన్ని మేము కొనేస్తాము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము కొనుక్కుంటామనేటువంటి ఒక దుష్ట బుద్ధితో ఉన్నారమ్మా మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బావగారు, ఆయన వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తే ఆయన బాహటంగా చెప్తున్నారు, హిందూ దేవుళ్ళకి శక్తి లేదు, శక్తి ఉంటే ఎందుకు వారు రక్షించుకోలేరు, ఇక వారినే రక్షించుకోలేని వాళ్ళు హిందూ సమాజాన్ని, భక్తుల్ని ఏమి రక్షిస్తారని ఆయన బాహటంగా స్పీచెస్ ఇస్తున్నారు. దాని మీద ఏ చర్యలు లేదు. అదే ఒక ఆలయం కూల్చేశారు, ఇది చాలా విచారకరం, దోషులు ఎందుకు పట్టుకోలేదు, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఏపీలో. అంటే వారి బావగారికి ఒక న్యాయము, ఇది తప్పు, ఇది జరిగిన అన్యాయాన్ని, ఆక్రోషాన్ని, బాధని ఏదో వెలగక్కితే వారి మీద బలవంతపు చర్యలు, అరెస్టులు చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా హిందూ ధర్మాన్ని విఘాతాన్ని కలిగే విధముగా ఒక క్రైస్తవ రాష్ట్రంగా ఈ ఏపీని తయారు చేద్దామనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నట్లుగా మాకు స్పష్టంగా అర్థమవుతుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు భక్తుల్ని కాపాడడం కాదు, భక్తులే ఈరోజు దేవుడిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటారా? అవునమ్మా, ఆ విధానాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ఎక్కడ ఏమవుతుందో, లేకపోతే ఇంతవరకు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ స్థాయిలో ఎంతో గౌరవం, అటువంటిది కోటిన్న టిక్కెట్ పెట్టేసరికి మాకు ఎంతమంది భక్తులు ఏంటి స్వామి వెంకటేశ్వర స్వామిని ఎటువైపు తీసుకెళ్తున్నారు? అంటే ఆయన సేవ చేయాలని, దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కోట్లాధిపతులై ఉండాలా? కోటీశ్వరుడికే వెంకటేశ్వర స్వామి అని ఒక అపనమ్మకాన్ని, ఇదేమవుతుందంటే ఇది ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. హిందూ దేవాలయాల దర్శనాలకి దేవుళ్ళని కోట్లతో కొనుక్కోవాలా? అంటే ఏమి హిందూ ధర్మం? కాబట్టి దేవుడు అందరివాడు, వెంకటేశ్వర స్వామి సామాన్యులు అందరికీ చెందిన. కానీ తిరుపతిలో మొన్న జరిగిన వరదలు, ఈ అసలు పెనుముప్పు, అది గత 100 ఏళ్ల క్రితం కూడా జరగని పరిస్థితి, మరి మొన్న జరిగింది అంటే కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల వల్లే అనేది కూడా మీరంతా భయం వ్యక్తం చేశారు. అవునమ్మా, ఇంతకు పూర్వం తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేదు. ఎందుకు అలాంటి విపత్తు వచ్చింది? వరదలు మనకి ఎప్పుడు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కానీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పైన
ఒక సాక్షాత్తు ఆ రోజు బద్రి మన కేదార్లో ఏదైతే వరద బీభత్సం అని చూసాం, అంత గంగ ఆ గంగ మొత్తం ఏడు కొండల మీద దిగి ప్రవహించింది. అవునండి, ఇప్పుడు మొన్న కేరళలో వరదలు వచ్చినాయి, అక్కడ కూడా శబరిమల అంటే ఇష్యూ అత్యున్నత ఆలయం, అంటే ఇక్కడ వరకు నీళ్ళు వెళ్ళినాయి లేదంటే దేవుడు ఈ ఆలయం వరకు లోపల వరకు నీళ్ళు వెళ్ళినాయి అనే విషయాన్ని అక్కడ నుంచి వెల్లడించారు. కానీ ఇక్కడ అసలు ఎంతవరకు నీళ్ళు వెళ్ళినాయి, ఏంటి ఆ పరిస్థితి అనేది చెప్పలేదు. కానీ దేవదేవుడు వరకు కూడా నీళ్లు తాకినాయి అనేది కూడా ఉంది. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలమ్మ, వీళ్ళు చేస్తున్న తప్పులకి స్వామే తనకు తాను సంప్రోక్షణ చేసుకున్నాడు. శబరిమలలో కూడా అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం, నల్ల బట్టలు కట్టుకుని వెళ్ళాలి, మహిళలకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొంత వయసు దాటిన వాళ్ళు స్వామిని దర్శించాలి, అది అయ్యప్ప తాలూకు ఆకాంక్ష. అక్కడ ఒక స్థల పురాణం, ఈ స్థల పురాణాలు ఈ అధికారులు తెలియకపోతే, మంత్రులకు తెలియకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోకపోతే ఇక బ్రహ్మోత్సవాలు ప్రారంభించాలంటే భార్య లేకుండా వెళ్ళకూడదు. అది అక్కడ ఆచారము. వెంకటేశ్వర స్వామికి రాజులు చక్రవర్తులు ఎంతోమంది ఇంతకుముందు ఎంతోమంది వచ్చారు, మరి దాన్ని నేను పాటించాలి కదా. ఇప్పుడు రమణ దీక్షితులు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆయనే మళ్ళీ తీసుకొచ్చి ఆయన అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు ఇలాంటి పద్ధతిని ఇక్కడ ఫాలో అవ్వాలి అనేది చెప్పట్లేదంటారా? చెప్తున్నారమ్మా, అర్చకుల్ని డమ్మీ చేసేశారమ్మా. అర్చకుల మాటలు వినే పరిస్థితి ఏమున్నది? ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తున్నారు, ఇది తప్పండి ఇలా చేయకూడదు, మీరు మీ భార్య తీసుకొని రావాలి, లేకపోతే వేరే ఎవరినైనా పంపించండి దంపతుల్ని అని చెబితే వాని టార్గెట్ చేయడం, వారికి ఏమో సస్పెండ్ చేయడాలు, ఎన్నో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు సింహాచల దేవస్థానంలో మన అశోక్ గారికి వస్తే అక్కడ దేవాదాయ శాఖ అధికారులు ఈవో గారిని పట్టించుకోలే, అదే అక్కడ విజయసారెడ్డి గారు వస్తే పూర్ణకుంభ స్వాగతాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లారు. అంటే ఒక ఆలయ అనువంశిక ధర్మకర్తకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఒక ప్రజాప్రతినిధి గౌరవించండి కాదండవలే, కానీ పూర్ణకుంభం ఎవరికి ఇవ్వాలి? అది కూడా మీరు మర్చిపోయి ఎవరు వైసీపీలో ఉండే ఎవరు వచ్చినా కూడా మీరు పూర్ణకుంభాలు ఇచ్చేస్తే మరి ఎటువైపు పోతుంది దేవాలయ వ్యవస్థ? అంటే సర్వనాశనం చేయడానిక ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అమ్మా. కాబట్టి మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అన్ని ఆలయాలలో ప్రభుత్వమే కుట్ర చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కుట్రల్లో ఆలయాలు అందులో సమ్మిళితం అయిపోతున్నాయి. కాబట్టి హిందువులందరూ మనోభావాలు గాయపడమే కాకుండా భవిష్యత్ తరాలు, ఈరోజు చదువుకునే యువత ఇవన్నీ చూసారే, హిందూ ధర్మం అంటే ఏమిటి, ఇది టికెట్లు కొనుక్కోవడం ఏంటి, ప్రసాదం కొనుక్కోవడం ఏంటి, తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ధనం లేదమ్మా, వీళ్ళేమో 700-800 కోట్ల రూపాయలు టికెట్ కోటిన్నర సంపాదించి అదేమో హాస్పిటల్కి ఇస్తారంట. ఏమి ఇంతకుముందు నిత్యాన్నదాన పథకానికి అప్పుడు ఉండేటువంటి బోర్డు ఏదైనా టికెట్ల ధరలు పెంచి 1 కోటి రూపాయలు చేశారమ్మా, నాటకాలు ఆడుతారా వీళ్ళు? అంటే హిందువులు హుండీలో వేస్తుంటే టీటీడీ బోర్డు జీతాలు, వాళ్ళకి ఎలివెన్స్లు కానీ ఆ వాహనాలు ఎవరమ్మా? టీటీడీ చైర్మన్ వాడే వాహనం ఎవరిది? హిందువులు మనది, మన తాలూకా ధనం. మీరు మీ భక్తులు ఇచ్చిన ధనాన్ని, హిందువుల ధనాన్ని మీరు వాడుకుంటూ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారా? ఎవరు ఇచ్చారమ్మా వీళ్ళకి హక్కు? స్వామి, హిందూ ధర్మం అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి ముందుగా ఆయన ఈ మతంలోకి వచ్చారని, ఈ మతం తీసుకున్నారని, ఆయనకి ఆర్ఎస్ఎస్లో అత్యంత సన్నిహితులు ఉన్నారని, మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ నాయకులను కలవడం, నిన్న కూడా రామ్మాధవ్ గారిని కలవడం, మరీ ముఖ్యంగా విశాఖ మీ ఉత్తరాంధ్ర నుంచి స్వరూపానంద స్వామి లాంటి వాళ్ళు ఉండడం, ఆయన కూడా శ్రీకాకుళం సంబంధించిన వ్యక్తి, అంటే ఆయన చెప్పట్లేదా మరి ధర్మాన్ని పరిరక్షించే పీఠాధిపతే కదా ఆయన కూడా. అంటే వాస్తవంగా స్వామీజీల్లో కూడా మనం అనాదిగా చూస్తామా, ఒరిజినల్ డూప్లికేట్స్ కూడా ఉన్నారమ్మా. శుక్రాచార్యుడు కూడా ఆయన కూడా ఒక ఋషి, అలాగే బృహస్పతి దేవతలకు గురువు, ఈయన రాక్షసులకు గురువు. బృహస్పతి ఏమో మంచి కార్యాలు, లోక కళ్యాణానికి యజ్ఞయాగాలు చేయించేవారు. మరి శుక్రాచార్యుడు ఏం చేసేవాడంటే లోక నాశనానికి, అంటే ఈ ప్రపంచం ఏ విధంగా నాశనం చేయాలి, అందరినీ ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలి, ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలన్నీ కూడా శుక్రాచార్యుడు చేయించాడు. ఈరోజు స్వరూపానంద గారు అదే చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇన్ని దుర్మార్గ పనులు చేస్తున్నా ఆయన మౌనం వహిస్తున్నాడు, మాట్లాడు, పైపెచ్చు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన ఈ ప్రభుత్వం చేస్తున్నా అని మంచిగా అంటున్నాడు, అన్నీ చక్కగా చేస్తున్నాడు. ఎక్కడో ఆలయ అర్చకులకి ఎవరికో కొద్ది మందికి జీతం ఇస్తే మొత్తం అర్చకులకి అందరికి ఇచ్చేసేట్టుగా పెద్ద డబ్బా కొడుతున్నారు. అంటే కేవలంగా స్వామీజీలు కూడా కాషాయ బట్టలు వేసుకొని ఈ ధర్మాన్ని రక్షించాలి, ఈ ధర్మాన్ని రక్షించాల్సిన గురుతర బాధ్యతని ఈరోజు స్వరూపానంద లాంటి స్వాములు విడిచిపెట్టేసి మౌనం వహించేసి ఏమో డబ్బు మూట కొట్టుకుని పోతారా ఈ స్వామి? మీరంతా వెళ్ళి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా సరే, అంటే ముఖ్యమంత్రులు సన్నిహితులు కాబట్టి వారి ద్వారానే ఈ కార్యాలు చేపిస్తే అన్నా సరిపోతుందేమో కదా అమ్మా. ఆయనకి అన్ని ప్రతి విషయంలో కోర్టుకు వెళ్ళడం, ఏదో ఒక ఆలయం మీద దాడి జరగడం, మీలాంటి వాళ్ళందరూ కన్నీరు పెట్టడం, హిందువుల మనోభావాలు దెబ్బతినడం, అందరూ ఆ దేవుణ్ణి పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి రావడం, కోర్టులకు వెళ్ళడం, కోర్టులు ఎప్పుడో తీర్పు ఇవ్వడం, దీని మీద మళ్ళీ ముందుకు వెళ్ళడం, ఇదంతా వరుస పెట్టి మీరు అన్నట్టుగా 500 ఇష్యూస్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2.5 ఏళ్లలోనే. మరి దీని మీద స్వరూపానంద స్పందించే వరకు మీరంతా మాట్లాడితే తప్పే ఉంటుంది. ఈయన ఆయన స్పందించరమ్మా, ఎందుకంటే ఆయన పూర్తిగా
ప్రభుత్వానికి దాసోహం అయిపోయారమ్మా. ఇది చాలా బాధాకరం. ఇటువంటి వాళ్ళని హిందూ సమాజం వెలివేయాలి. అది ఎవరు కానివ్వండి, ఏ స్వామీజీ కానివ్వండి, ఎవరైతే హిందూ ధర్మానికి గ్లాని కలిగేటప్పుడు, ఆ కష్టం వచ్చేటప్పుడు మాట్లాడకుండా దాన్ని తప్పుని సమర్థిస్తూ ఉంటే, చూడండి ఆయన మాట్లాడడం లేదు సరి కదా, సమర్థిస్తూ ఉన్నాడు ఆయన స్వరూపానంద. మరి ఆయన స్వామి ఎలాగవుతాడమ్మా? కాషాయ బట్టలు కట్టి ధర్మానికి ప్రతిరూపంగా ధర్మాన్ని రక్షిస్తేనే స్వామీజీ. మరి ధర్మాన్ని అమ్మేస్తే అంగటిలో ఈ ప్రభుత్వం ఇంత అన్యాయాలు చేస్తున్న ఈ స్వరూపానంద మాట్లాడకపోతే ఈయన స్వామీజీ ఎలాగవుతాడమ్మా? ఆయన దగ్గర బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వెళ్తారా? ఇక్కడ చిన్నజీయర్ స్వామి కూడా 21 మందిలో ఒకళ్ళుగా ఉన్నారు కదా. అవునా? ఇప్పుడు చిన్నజీయర్ స్వామిని కూడా తప్పించినట్టేనా? చిన్నజీయర్ స్వామి కూడా పక్కన పెట్టారు ఆయన. అండ్ ఎందుకు అంత పెద్ద చిన్నజీయర్ స్వామి అంటే, ఇప్పుడు ఆయన ఒక రకంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి జీఆర్ వ్యవస్థకి ఇదంతా మీరు గతంలో కూడా అన్నారు, టీటీడీలో జీఆర్ల వ్యవస్థను పక్కన పెట్టారు అని. చిన్నజీయర్ స్వామినే పక్కకు పెట్టారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే చిన్నజీయర్ స్వామిని కానీ తీసుకుంటే తిరుమలలో పెద్ద జీఆర్ స్వామి ఉన్నారమ్మా. అంటే పెద్ద జీఆర్ ఏదైతే తిరుమలలో ఏదైనా జరగాలంటే ధార్మిక పరిషత్తు సూచనలన్నీ పెద్ద జీఆర్ గారికి వెళ్ళాలి. పెద్ద జీఆర్ గారేమో తిరుమల వ్యవస్థను చూడాలి, ప్రొటెక్ట్ చేయాలి. అటువంటి పెద్ద జీఎర్ను పక్కన పెట్టేశారు, అక్కడ ఉండే జీఎర్ల వ్యవస్థను అంతా కూడా నిరాశ వ్యవస్థనని నాశనం చేశారు ఈ ప్రభుత్వం. మరి ఆ జీఎర్ స్వామి ఉంటే అక్కడ మళ్ళీ ఆయన అయ్యా తిరుమల ఇలా చేయకూడదు, ఈ వ్యవస్థ తప్పు అని చెప్తారు, ఇది చెప్పే స్వాములు ఎవరు ఉండకూడదు, మరి వీరు నచ్చిన వ్యక్తులే ఉండాలి. కాబట్టి అందుకు జీఆర్ స్వామిని పక్కన పెట్టేయడం జరిగింది. ఆయన వేయికాల మండపాన్ని నిర్మాణం చేయమని చెప్తారు, లేకపోతే కైంకర్యాలు సరిగా జరగడం లేదు, సరిగ్గా శ్రద్ధ చూపండి అని చెప్తారు. కాబట్టి అవి చెబితే వీళ్ళు చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు కదా. అంటే జీఆర్ని చిన్నజీఆర్ స్వామిని అనుకరించే వాళ్ళు, స్వామి అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత ఆయన్ని ఆ విధంగా కొలిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని పక్కకు తప్పించడం వల్ల ఎంతమంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. తింటాయమ్మా, దెబ్బతింటాయి. కానీ జీఆర్ స్వామి గారు స్పందించాలి, ఆయన స్పందించాలి. ఆయన ప్రతి ధార్మిక పరిషత్ సమావేశానికి తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు జీఆర్ కూడా ఒక రకంగా దూరంగా ఉంటున్నట్టే చూడాలా? దూరంగా ఉన్నారమ్మా, ఆయన కూడా స్పందించడం లేదు. మేము చాలా బాధపడుతున్నాం. అంటే ఆయనకి ఉండేటువంటి ఆ వ్యవస్థలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఒక ఆయన ఏపీ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈరోజు తెలంగాణలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఏపీలో జరగనివ్వండి, తెలంగాణలో ఏదైనా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మానికి గ్లాని కలిగేటప్పుడు జీఆర్ స్వామి గారు కూడా మాట్లాడాలి. గతంలో మాట్లాడారు, కానీ అది చాలదు. అవును, ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే, బట్ కానీ వీళ్ళని ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా చూడలేం, కానీ మాట్లాడాల్సిన అవసరం. శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివంగత మఠాధిపతుల గారి భార్యతో మాట్లాడుతూ నానాకు దుర్భాషలాడడం జరిగింది. మీరు కేవలం మా దయతోటి మాత్రమే ఇక్కడ ఉంటున్నారని, నేను తలుచుకుంటే నిన్ను రోడ్డు మీద పడేయడం ఒక చిటికలో పని అని కడప జిల్లా లో ఉన్నటువంటి శంకర బాలాజీ అనే సహాయ కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మఠాధిపతి గారి భార్య ఆంధ్రప్రదేశ్ గౌరవ మహిళా కమిషనర్ గారు వసిరెడ్డి పద్మ గారిని కలిసి వ్యక్తిగతంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఏ అండ చూసుకొని ఇలాంటి అధికారులు ఇలా ఒక హిందూ మఠాలలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళని ప్రశ్నిస్తున్నారు అనేది అర్థం కాని విషయము. ఇప్పుడు ప్రస్తుతం హిందూ మతంకి ఒక ప్రమాదం అనేది ముంచుకొస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, హిందూ ధార్మిక సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, ఈ అధికారుల ముసుగులో అరాచకాలు సృష్టించవద్దని మా విన్నపం. ఓకే అండి, ఓకే అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాసానంద స్వామి, నా ధన్యవాదాలు. మొత్తానికి అంటే మీరు ఒక రకమైన పోరాటం చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు కానీ మీరు కానీ అనేక మంది, మీ వెనక కూడా ఒక హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళ బలం కూడా ఉంది. కాబట్టి మా మాట్లాడే చర్చిల మీదకి వెళ్ళరమ్మా, మసీదుల మీదకి వెళ్ళరు. ఈ ధార్మిక వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే మత స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళరు, హిందువుల మీదే టార్గెట్. కాబట్టి కోర్టు ఏం చెప్తుందో, కోర్టుకి మరి ఏం వివరణ ఇవ్వబోతుందో, 21 మంది సభ్యులతో మళ్ళీ పరిషత్ ధార్మిక పరిషత్ మళ్ళీ వస్తుందేమో చూద్దాం. వస్తే గనక ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి అనేది కూడా ఆకాంక్షిద్దాం. ఎనివే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ పొలిటికల్ చెస్, చూస్తూనే ఉండండి.